నా పేరు సంకురత్తి రామారావు మాది కేసనపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అయితే నేను స్వస్తిక్ తేజ అని ఒక ఎకరం 10 సెంట్లు వేసా ఇస్తనాలు కూడా బుకింగ్ చేయించా ఇచ్చినందుకు ఎక్సలెంట్ ఉంది మొలక శాతం వచ్చేసరికి బాగా 95% పైనే మా ఫుల్ పారిపోయే మొలక శాతం వరకు పారిపోయేదే లేదు మొత్తం వస్తుంది వేరు వ్యవస్థ వరకు కుచ్చులు కుచ్చులు వేరు వ్యవస్థ వరకు ఫుల్ ఉండేరు నారు బీగినప్పుడు వేరు వ్యవస్థ కానీ నారు కానీ చాలా బాగుంది వెరైటీ వరకు బాగుంది బాగా స్వస్తిక్ తేజ వరకు నెంబర్ వన్ కాసిందండి వేసుకోదానికి ఇత్తనం మొదటి నుంచి కొమ్మ కానీ చెట్టు హైట్ రావటం కానీ చెట్టు హైట్ కూడా వచ్చింది కొంతమంది ఇప్పుడు కొంతమంది చెట్టు పెరగని తేజాలు చూసా కానీ హైట్ పెరుగుతుంది మరి కొమ్మలు వస్తున్నాయి అది ఏదైనా బాగుంది ఇంటి దేంటి విషయం ఏంటంటే సేమ్ చెట్టు హైట్ వస్తుంది మొదల మిరబాట హైట్ వస్తేనే కదా మన దిగుబడులు వచ్చేది ఇప్పుడు కొన్ని తేజాలు ఉన్నాయి హైట్ ఒకేదానే కాస్తుంట కదా ఇత్త వచ్చి అవి ఎంత కోసుకున్న ఇసుగు కలుపులు బొరుపులు కానీ ఇది చెట్టు దగ్గర మరి చెట్టు పెరుగుతుంది కింద పెంచరది పైగా కాస్తనే ఉంది ఖాయంగా మూడు స్టెప్పులు వేసింది వర్షానికి ఆగుద్ది నీళ్ళకి ఆగుద్ది రెండుకి ఆగుతుంది తెగుళ్ళు అయితే మటుకు రావు నల్లి కూడా మన కొట్టే మందు వేరే విత్తనాలతో పోల్చుకుంటే వాటి మీద మెరిటికి తీసుకుంటుంది నల్లి కూడా ఆపగలిగే శక్తి ఉంది దీంతో నేను తెగుడు మందులు కూడా కొమ్మెండు కానీ కాయకులు కానీ మరి పండ తెగులు ఇలాంటి తెగుళ్ళు కూడా ఆశించలేదు చెట్టు ఎండిపోవడం లేదు వేరే గడ్డ పెడితే తేజాల్లో ఒక ఈ మెట్టు నమ్ముతున్నాయి కానీ మందు కొట్టినాక 2 రోజుల తర్వాత మనకి బ్రహ్మానం చూపిస్తుంది ఒక రోజు కొడుతాం కదా తెల్లారు అది 2 రోజుల కానీ మనకు రిజల్ట్ ఎక్సలెంట్ చూపించే ఉంటుంది సేను ఆ నలుపు కానీ మెద్దనం కానీ ఆ పూత పూత వరకు ఫుల్ ఎవరైనా పూత కాపు ఏమో వచ్చింది అయితే కాపు చిక్కటి కాపు ఇప్పుడు నాకైతే 3 స్టెప్లు కాసింది స్టెప్ కోసేసిన ఇప్పుడు 2 స్టెప్ కొత్తనా 1 స్టెప్ ఉంది నాకు 3 స్టెప్లు కాసింది కాయ సైజు కూడా బాగానే ఉంది ఎందుకంటే దీని నానో టెక్నాలజీ ఉండటం వల్ల ఏమో కానీ మొత్తానికి మన కుట్టిన ముందు ఎక్సలెంట్ తీసుకుంటుంది ఎర్రగా రంగు సూపర్ రంగు రంగు అసలు మన తెలగా లేదా వారు కూడా ఆవులు కూడా చెప్పారు రంగు భలే రంగు ఉంది చాలా బాగుంది రంగు అని రంగు కానీ ఏదైనా బాగుంది కాయ ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ కోతకి 15 క్వింటాలు కోసా ఇప్పుడు మ్యాక్సిమం గా కోస్తే ఒక 20-25 క్వింటాల దాకా కావచ్చు ఎట్లా పచ్చికాయ మళ్ళీ ఒక 15 క్వింటాలకు ఉంది నాకు మ్యాక్సిమం ఒక ఎకరం బాధమే ఒక 50 క్వింటాల దాకా వచ్చింది ఈ సంవత్సరం అయితే అయితే తేజ మురుకు వెరైటీ మురుకు నెంబర్ వన్ ఉంది స్వస్తిక్ తేజ పోయిన 2 బాతికేసా అంటే నాది వానకి ఎండిపోయింది శుభ్రంగా అసలు ఏమి లేదు ఒకసారి అది తిప్పు నేను దాన్ని మళ్ళీ లైన్ చేశాక నా తెలియదు ఏమి ఇక్కడ మీ ఎంప్లాయీ కూడా ఉండో ఆయన చూసింది సేమ్ని సేమ్ చూసి పీకే వేడి తిరుగుతుంది అని అతనే అనుకుండు కానీ దాన్ని తిప్పి మళ్ళీ కాపిచ్చి చెప్తే ఊళ్ళో జనమే అసలు జర జరిగింది ఒక ఆశ్చర్య సంఘటన అది అయితే మా ఊరు మొత్తం తెలుసు ఇక్కడ నేను ఒకరిని చెప్పింది కాదు ఈ వాస్తవం ఎండిపోయి పెద్ద వర్షం 15 రోజులు పడి నీళ్ళు పెట్టినాక ఎండిపోతే అది తిరిగి మళ్ళీ ఎకరానికి 20 గాలికి కాసింది ఎప్పుడు సంక్రాంతి పండుగ ఫిబ్రవరి నెలలో కాసింది అది ఈ సంవత్సరం ఎకరం 10 సెంట్లు మినిమం ఎకరం 30 గాలి అంటే కళ్ళు మూసుకోవద్దండి ఎకరం బాధకమే ఒక 50 దాకా అనుకున్నా నా పోయిన సంవత్సరం 70 తినదు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం వేసిన నాకు ఈ సంవత్సరం 70 తినలేదు కంపెనీ నుంచి ఫోన్ చేస్తుంటారు ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటారు ఎట్లా ఉంది సేను ఇది అట్టుంది వాళ్ళు ఎవరో అడుగుతూనే ఉంటారు మనల్ని ఇబ్బంది లేదు కంపెనీ వాళ్ళు బాగా చెప్తారు 6 మెస్ నానో టెక్నాలజీ అంటారు కదా మరి దాని ప్రభావం ఉంది కాదు కన్ఫామ్ కదా కలగట్టిన చూపిస్తుందండి ఏరుకుళ్ళు ఒక చెట్టు కూడా ఏరుకుంటే లేదు అసలు కొండ కానీ గిండ కానీ అసలు ఏం మాట్లాడే పని లేదు ఆ తేజాకి మన తేజాకి డిఫరెన్స్ ఏంటంటే మంది చిక్కదనం వాళ్ళకు తెరగాపు మంది దిగుబడి ఎందుకు ఎక్కువ వస్తుంది వాళ్ళది దిగుబడి తక్కువ ఎందుకు వస్తుందంటే తెరగాపు అది మనకి చిక్కదనం ఎక్కువ కాయ గుత్తులు పడకాయ గుత్తులు పడతాయి కాబట్టి ఇది దిగుబడి ఎక్కువ రాగలుగుద్ది చెట్టు కూడా పండగ కానీ కొమ్మకుళ్ళు కానీ కనబడితే అసలు ఒక పెరుగు వచ్చింది ఏ మంది కొట్ల దిగారు ఆ దెబ్బ లేదు అసలు దీంతో తెగుళ్ళు అయితే లేదండి అసలు ఇప్పుడు కూడా పక్కగా అసలు ఏ తెగుళ్ళు లేదు ఇప్పుడు నల్లంగా ఉంటే క్వాలిటీ ఉండదు మనకి కాయ వెయిట్ బరువుడది కాయ రంగు కూడా రంగు ఉండటం వల్ల కదా మనకు మార్కెట్ లో వేరేది రంగు ఎంత రంగు ఉండదు కొనో మంచి రంగు ఆ మధ్యలో 4 మండలు పోస్తే మన మండ రంగు అది రావు అంత క్వాలిటీ ఉండదు తాళ్ళు కూడా తక్కువే తాళ్ళు కూడా ఈ సంవత్సరం లేదు మరి తేజాలు బాగానే ఉంది ఈ సంవత్సరం తాళ్ళు ఏమీ లేదు అందరూ అనరు నువ్వు ఏ చేస్తారా మాయాడా ఈ ఎప్పుడేదో కొత్త చేస్తా చెప్పకుండా వారికి ఏదేదో మంచి వేసుకుంటావని అంటారు వాళ్ళు జనం చెప్పేవాళ్ళు అందరూ కూడా నీ తేజ ఎరగేసిన దారిని పోతా తేజ భోగ తేజ కాసిన అంటుంటారు చూస్తుంటారు పోతుంటారు బాగుంది తేజాలు మందు కొట్టాలంటే మనకు వాడి మీద నా కడ తక్కువే పడుతుంది ఎందుకంటే ఇది గ్రోతింగ్ కదా ఎక్కువ పెరుగుతుంది కదా మనకి సరిపోతుంది ఇంకా ఇప్పుడు పెరగని చేయగలిగిందంటే పెరగాలని ఎక్కువ పెడుతుంటాం ఇది మనకి పెరుగుద్ది ఆటోమేటిక్గా మనం అంత సేపు గిట్టి పెళ్ళలేదు మనం బాగా కాపు దశ ఉన్నప్పుడు ఒక గిట్టి 2 సార్లు వేసినామంటే కాయ అయిపోద్ది బుర్రుగా
మనకి ఎకరానికి 34 క్వింటల్ కంట భయమే ఉంది. నేను ఈ సస్తికి తెలియని పోయి సోత్రం వేసా, మళ్ళీ సోత్రం వేసా, మళ్ళీ కావాలని తీసుకొని వేసా. ఎందుకంటే నాకు కాయ రంగు నచ్చింది, చిక్కడ కాపు విధానం తెగులు బొగులు లేవు కాబట్టి తేజాలో బాగుంది. తేజ మళ్ళీ వేసా, ఈ సోత్రం వేసుకున్నందుకు నాకు ఒక 50 గంటల దాకా కాసిపోయింది. నాకు ఈ సోత్రం ఇవాళ కాలాన్ని బట్టి నాకు ఎట్నో రుణాలన్నీ బయటపడటం నాకు తెలిసి. ఈ స్వస్తికి తేజ విత్తనం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం, రైతుకి నెంబర్ వన్ అయిన విత్తనం. మొలక శాతం కానించి కాపు కానించి నెంబర్ వన్ కూడా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు స్వస్తికి తేజ.